రౌతులపూడి మండలం ఎంపీపీ గంటిమల్ల రాజలక్ష్మి ఆవేదన. ఎంపీపీ రాజలక్ష్మి మాట్లాడుతూ, ఎంపీడీఓ ఎంపీటీసీలు ప్రవర్తన సభలు అందరూ చూస్తుండగా ఎంపీపీ అని మర్చిపోయి మాట్లాడుతున్నారు. నేను ఒక గిరిజన మహిళనే అనే కదా ఇలా ఆడుకుంటున్నారు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. జగనన్నతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోనివ్వడం లేదు. ఎన్ని బెదిరింపులు చేసినా భయపడను అని కడాకండిగా ఎంపీపీ రాజలక్ష్మి చెప్పింది. లేకపోతే మేము అందరం ఇలా చేస్తామని చెప్తున్నారు, బెదిరిస్తున్నారండి నన్ను. డైరెక్ట్ గా ఎవరో చెప్పలేదు సార్. కాకపోతే ప్రతి ఒక్క ఎంపీటీసీని నా మీదకి అన్ని విధాలుగా ఎంపీడీఓ గారు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా నన్ను ప్రతి విషయంలో కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మరి అందరూ ఆమోదం చెప్పారు, తెలిసి తెలియజేశారు కదా సార్. అక్కడ 11 మంది అందరూ అన్న కాదు మీరే కదా అన్నారు. మాత్రమే నన్ను టార్గెట్ చేసి మాట్లాడారు ఇద్దరు. ఎండీఓ గారు జరపనివ్వలేదండి. పత్రికా విలేకరులు అందరి సమక్షంలో కూడా చెప్తున్నారు, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు. నేను సమావేశం జరిపిస్తానంటే జరిపించడానికి మీ శాంక్షన్ అని ఒక్క విషయం ఏది ఇంత శాంక్షన్ అయింది, ఈ స్కూల్కి వీలు చేసుకుంటారు, ఈ స్కూల్కి వీలు చేస్తున్నారు అన్న విషయం కూడా నాకు తెలియనివ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వలేదు, ఏమి ఇవ్వట్లేదు. ఏ అవనాని కాదు, ప్రతి అధికారి కూడా ఒక విషయం దాని గురించి నేను ప్రశ్నిస్తా ఉంటే నేను ప్రశ్నించినందుకు ఇప్పుడు ఎంపీటీసీ అందరినీ నా మీదకి ఈరోజు సమావేశం జరుగుతుందనగా 3వ తారీఖు ఎంపీటీసీలని ప్రెసిడెంట్లని అందరినీ ఎమ్మెల్యే గారు ఇంటికి పిలిచి మీటింగ్ పెట్టి నా మీదకి వీళ్ళందరినీ దండయాత్రకు పంపించారు. ఒక ఎస్టీ మహిళల మీద, ఒక ఆడదాని మీద వీళ్ళందరినీ పంపించారు. ఒక ఆడదాని మీదకి ఎలా వెళ్ళిన మనిషి అలాగే వచ్చేది. ఎవరితోటైనా మాట్లాడితే వాళ్ళు చేసే పనులన్నీ నాకు చెప్తారు. ఇవన్నీ నాకు తెలియవని చెప్పాను అనుకోండి, వాళ్ళని అడుగుతాను నేను. అలా అడుగుతారన్న ఉద్దేశంతో నన్ను ఎవరితోటి కూడా మాట్లాడనివ్వలేదు. అలా వార్నింగ్ కూడా ఇచ్చారు నాకు, నా భర్తకి నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎక్కడ ఏది మాట్లాడకూడదు. ఎంపీటీసీ అందరికీ సమానంగా పనిచేయని చెప్తారు. అవన్నీ వాళ్ళే నిర్ణయించుకొని నన్ను సంతకం పెట్టమన్నారు. నాతో ఒక విషయం కూడా మాట్లాడలేదు. ఇలా చేస్తున్నాము చెందుతున్నాము అని సిఎఫ్ఎంఎస్ స్టేట్మెంట్.